రోజు ఎలక్షన్ టాస్క్ గా తీసుకొని 9.5 సంవత్సరాలుగా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధి ఇట్ల ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ రెండు పర్యాయాలుగా ప్రజలను మనన పొంది ప్రతి ఎన్నికలప్పుడు అభ్యర్థులు గాని పార్టీ గాని కొన్ని వాగ్దానాలు చేయడం సహజం ఆ వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చినప్పుడు ప్రజలకు ఎల్లి ఓ మీకు ఇచ్చిన మాట నెరవేర్చినా మీ ఊరికి రోడ్ ఇస్తానా మీ ఊరిని గ్రామ పంచాయతీ ఇస్తానా ఓ మీ ఊరిని ఇన్ని నిధులు ఇస్తానని చెప్పినా మీ ఊర్లో ఒక దేవాలయం కట్టిస్తానని చెప్పినా మీ ఊర్లో రైతుల భూముల సమస్యలు తీరుస్తానని చెప్పినా అవన్నీ ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చినాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చెప్పినటువంటి వాగ్దానాలను పూర్తి చేసినాం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ఒక సమస్యలను పరిష్కరిస్తాం అని చెప్పడానికి ప్రజల్లో ఈ యాత్ర కొనసాగిస్తున్నాం యాత్రకు అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది గ్రామాలకు వెళ్ళినప్పుడు రైతులు రైతు కూలీలు మహిళలు యువకులు చాలామంది వచ్చి ఈ యాత్రలో పాల్గొంటున్నారు సంఘీభావాలు తెలియజేస్తారు మీ అందరికీ తెలిసిన విషయం ఇవాళ రెండు మండలాలు పూర్తయిపోయినాయి ఈరోజు మా సొంత మండలం తిమాజ్పేట మండలం సాయంత్రంతో పూర్తవబోతుంది గతంలో మీ అందరూ తెలుసు పత్రికా విలేకరులు మీకు అనుభవాలు ఉన్నాయి జర్నలిజంలో 30-40 సంవత్సరాలుగా మీరు జర్నలిజం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏ గ్రామానికి ఎమ్మెల్యే అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నిరసన తెలిసేవారు ఇప్పుడు ప్రజలు తెలిసి చెప్తలేరు నిరసన ఆ పార్టీకి సంబంధించిన వాడు ఈ పార్టీకి సంబంధించిన వాడు మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు నిరసన తెలియజేస్తారు గతంలో ప్రజలు నిరసన తెలియజేస్తారు ఇప్పుడు నాయకులు వాళ్ళ ఊరికోవడం ఓ నాదొక పార్టీ ఉంది నేను ఒక లీడర్ని ఓ 100 మంది ముందర పోయి నేను చేతులు ఎత్తే నేను గొప్పవాడిని అవుతా అనే దారులు అక్కడక్కడ ఏదో మాట్లాడుతున్నారు తప్ప ప్రజల నుంచి మంచి స్పందన ఉంది గతంలో ఎమ్మెల్యేల ఊళ్ళకి వెళ్తే బిందెలతో స్వాగతం పలికేవాళ్ళు బిందెలు అడ్డం పెట్టేవాళ్ళు ఇవాళ బోనాలతో స్వాగతం పలుకుతుంది బతుకమ్మలతో స్వాగతం పలుకుతుంది ఇవాళ ముదిరాజులు అయితే వాళ్ళ ప్రభుత్వ నెట్టుతోని నెట్టును నాకు అండగా పెట్టి నా కొడు నా నెత్తి మీద పెట్టి వాళ్ళ అండగా నన్ను లాక్కలు తీసుకుపోతున్నారు దళితులు అయితే వాళ్ళ తప్పెట్లతోటి నాకు స్వాగతం పలుకుతుంది యాదవులు అయితే వాళ్ళ కులవృత్తులైనటువంటి గొంగలి మేకలను బహుమానంగా ఇచ్చి వాళ్ళు సంఘీభావం తెలియజేస్తారు ఒక్కొక్క కులాలు అన్ని కులాలు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మా కుల సంఘం బిల్డింగ్ ఇచ్చిండు మా ఎమ్మెల్యే గారు మా భూమిని పరిష్కరించిండు మా ఎమ్మెల్యే గారు ఈ పని చేసిండు అని చెప్పి సంఘీభావం తెలియజేసుకుంటూ ముందుకు వచ్చినా మంచి స్పందన ఉంది ఇదే యాత్ర ఇంకా రెండు మండలాలు పూర్తి చేయబోతున్నాం ఈ సందర్భంగా నా తిమాజ్పేట మండలం జరిగినప్పుడు రైతుల నుంచి ఒక ప్రధానమంత్రి గారికి ఒక డిమాండ్ వచ్చింది ఏమని 2014 ఎన్నికల్లో మహబూబ్నగర్ ఎన్నికల్లో బహిరంగ సభలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారికి చెప్పారు మరి ఏం ముఖం పెట్టుకొని రేపు వస్తున్నారు మీరు పాలమూరు రంగారెడ్డికి మీరు ఇచ్చిన నిధులన్నీ మెంబడే శ్వేతపత్రం విడుదల చేయండి పాలమూరు రంగారెడ్డిని ఒక ప్రధానమంత్రి హోదాలో మేము జాతీయ హోదా కల్పిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి చేయలేదు మేము చేస్తామని చెప్పి ఒక స్వయంగా ప్రధానమంత్రి మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ సభలో తెలియజేయడం ఇప్పటి వరకు 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న బీజేపీ నాయకులను ఒకటే అడుగుతున్నాను ప్రధానమంత్రి పాలమూరు మీద చాలామంది ప్రధానమంత్రి దత్తత తీసుకున్నారు కానీ పాలమూరుకి అన్యాయం జరిగిందని చెప్పింది మీరే మరి ఇలా మీరు 2 సార్లు ప్రధానమంత్రి అయి 3వసారి ఎన్నికలు కూడా సిద్ధంగా మీరు ఎలమొస్తున్నారు పాలమూరు మరి పాలమూరుకి ఇచ్చింది ఏంటి పాలమూరుకు జాతీయ ఒక ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా కానీ ఒక 100 కోట్లు కానీ మీరు ఇచ్చినట్టు ఇవ్వకుండా ఇలా పాలమూరులో ఏ ముఖం పెట్టుకుని బహిరంగ సభ పెట్టదలుచుకున్నారు మీరు ఇక్కడ ఉన్నటువంటి పాలమూరులో ఉన్నటువంటి బీజేపీ నాయకులను ఒకటి అడుగుతున్నా మీకు నీతి నిజాయితీ ఉంటే పాలమూరు రైతుల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్రధానమంత్రి గారితో మాట్లాడండి ముందు ఒక ప్రకటన చేపియండి ఎస్ మేము పాలమూరు చేయలేకపోయినాం ఇప్పటికైనా
దాని జాతీయ హోదా కల్పించి ఓ 15 20 వేల కోట్ల ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారితో ప్రకటన చేపియండి ప్రధానమంత్రి గారు ఇప్పటివరకు ఒక 40 50 లీటర్లు ముఖ్యమంత్రి గారు 10 15 సార్లు కలిసి నా కృష్ణా నీటి వాటర్ తేల్చండి అని చెప్పినా కోటు స్పందిస్తుంది కానీ ఒక ప్రధానమంత్రి గారికి ఒక సంతకం పెట్టి లెటర్ ఇవ్వడానికి ఒక టైం లేనిటువంటి ప్రధానమంత్రి ఇలా పాలమూరులో వచ్చి పాలమూరు ఓటు